ఎంఎస్ రాజు గారిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ప్రొడ్యూసర్గా ఆయన ఫ్యాన్ నేను, అది ఒక పక్కన పెట్టేస్తే, డర్టీ హరి ఫిల్మ్ చూశాను. ఆయనలో యాక్చువల్లీ దెర్ ఇస్ ఎ యూత్ ఇన్ ఆయన థింకింగ్ ఇస్ వెరీ యంగ్. ఇవాళ యంగ్ వరల్డ్ కనెక్ట్ అవుతానే ఫిల్మ్ కనెక్ట్ అవుతుంది. తర్వాత కాన్సెప్ట్స్ అనేది బోల్డ్గా ఉండాలి. నేను ఇంతవరకు చెప్పేశాను అది. ఇవాళ నథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఈ సినిమాలో వరల్డ్లో టుడే వాట్ ఆర్ వీ సీయింగ్, వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ ఫిల్మ్. సరే, ఇది పక్కన పెట్టేస్తే, ఒకటి మాత్రం చెప్పగలనండి. ఇప్పుడు మీరు టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, రేపు సినిమా చూడబోతున్నారు. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు రివీల్ మచ్ అబౌట్ ఇట్ బికాస్ ఇది నా ఒక్కడిదో, ఆమెదో, ఇంకొకటిదో అలా కాదండి. ఇట్స్ కనెక్టింగ్ టు ద ఎంటైర్ వరల్డ్. అది కాన్సెప్ట్. అది దాన్ని బోల్డ్గా చెప్పాలి. ఏదైనా కూడా బేసిక్లీ ఒకటేంటండి, ఇట్స్ నాట్ అబౌట్ ది కాన్సెప్ట్. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని. నా మనసు క్లియర్గా ఉన్నప్పుడు, నా మైండ్ క్లియర్ ఉన్నప్పుడు, లవ్ ఫర్ ఎ ప్రొఫెషన్, లవ్ ఫర్ ఎ పర్సన్, లవ్ ఫర్ వాట్ ఎవర్, దేవుడు ఒకటే లైఫ్ ఇస్తాడు. చాలామందికి చాలా చేయాలంటుంది. ఐఎమ్ టాకింగ్ జనరల్, నాట్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్. మీరు అడిగారు కాబట్టి, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కాబట్టి. మనం మనిషి చచ్చిపోయేటప్పుడు మూడు గుర్తొస్తుంది. ఒకటి, ఇది నేను చేయలేకపోయానని. రెండోది, ఈ చోటు నేను చూడలేకపోయానని. ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. మూడోది, ఇతనికి అన్యాయం చేశానని. ఈ మూడు కోరికలు ఉండకూడదండి. మనం ధర్మం కరెక్ట్ అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు బోల్డ్లీ గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్. సో దిస్ ఈజ్ జనరలీ ద కాన్సెప్ట్. ఐ డోంట్ వాంట్ టాక్ బియాండ్ దిస్. ఖచ్చితంగా మీకు ట్రైలర్ చూస్తే ఒక యాంగిల్ వచ్చి ఉంటుంది, బట్ చాలా యాంగిల్స్ ఉన్నాయి. విజయ కృష్ణ మూవీస్లో డెఫినెట్లీ ఇట్ విల్ బి అన్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ అండ్ అ రెబెలియస్ ఎక్స్పీరియన్స్. నరేష్ గారు, నరేష్.